శ్రీదేవి ఏమడుగుతుందంటే, తీర్థపత్రికలో 3:9-10 వచనాల్లో అవివేక తర్కాలు ఉన్నాయి కదండి, వంశావళులు ఉన్నాయి కదండి, అవివేక తర్కములను వంశావళులను కలహములను ధర్మశాస్త్రమును గూర్చిన వివాదములను నిష్ప్రయోజనమును వ్యర్థమయ్యను గనుక వాడికి దూరంగా ఉండండి. అవునా? ఇంకటి 10 వచనం, మతభేదములు కలిగించే మనిషికి 1-2 మాటలు బుద్ధి చెప్పిన తర్వాత వారిని విసర్జించుము, మతభేదములు పుట్టించు అంటున్నాడు చూడండి. కాబట్టి మంచి ప్రశ్న వేసింది సోదరిమణి. దాని అర్థం ఏంటి పాపం వివరించమంటుంది. ఏంటి దీని అర్థం? 9 వచనం, అవివేక తర్కములు. కొంచెం పైనుంచి కూడా చదువుదామండి. పౌలు గారు రాస్తున్న ఈ మాటలోని 6, 7, 8 వచనాలు కలిసి ఉన్నాయి. అక్కడి నుంచి మనం చూద్దాం. మనం ఆయన కృప వల్ల నీతిమంతులుగా తీర్చబడి నిత్య జీవమును గూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసులు మొగటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడు యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను. బాప్తిజం తీసుకున్న పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. ఈ మాట నమ్మదగినది గనుక దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయుట యందు, దేవుణ్ణి నమ్మిన వాళ్ళందరూ కూడా ఆయన చెప్పిన పనులు చేయుట యందు మనస్సుంచినట్లు నీతిమంతులను నీవి సంగతులను గురించి దృఢముగా చెప్పుచుండవరనని కోరుచున్నాను. తిమోతిని హెచ్చరిస్తున్నాడు పౌలు. నాయన, ఈ మాటలన్నిటి నువ్వు చెప్పాలి, వీటిని గురించి నువ్వు హెచ్చరించాలి, నీవి సంగతులు దృఢముగా చెప్పాలి అని అని, ఇవి మంచివియు మనుష్యులకు ప్రయోజనకరమై ఉన్నవి కాని అవివేక తర్కములను వంశావళులను కలహములను ధర్మశాస్త్రమును గూర్చిన వివాదములను నిష్ప్రయోజనమును వ్యర్థమునై ఉన్నవి గనుక వీడికి దూరంగా ఉండు. ఎందుకంటే ఈరోజు కూడా చాలా మంది తర్కనలు దిగుతున్నారు. ఆ తర్కన వెనుక ఏముండాలి? వివేకవంతమైన తర్కనలు ఉండాలి గాని అవివేకమైన మూర్ఖుల మూడుల వితర్కాలు అంటాడు దాన్ని. తర్కం వితర్కం. తర్కం అంటే మంచిని తెలుసుకోవడానికి, సత్యాన్ని తెలుసుకోవడానికి అన్వేషించేది తర్కం. వితర్కం అంటే ఏంటనమాట? మూర్ఖంగా అడ్డంగా వాదించేది. ఏమండి? అడ్డంగా మాట్లాడేవాడు, ఒప్పుకొనేవాడు, తాను పట్టిన కుందేలకు 3 కాళ్ళు అనేవాడు. అలాంటి వాడితో తర్కం ఏంటి? ఏమండి? ఎదుటవాణ్ణి ఒప్పింపజేస్తున్నప్పుడు ఒప్పుకోవాలి కదండి. తర్కనలో ఎదుటివాడిని ఒప్పిస్తున్నప్పుడు ఒప్పుకోవాలి కదా. నువ్వెన్ని చెప్పు నేను ఒప్పుకోనంటే తర్కనకి ఎందుకు దిగాలటప్పుడు? నువ్వెన్ని చెప్పు నువ్వు చెప్పింది నేను నమ్మను అంటే వాడు అనుకున్నది తప్పు అయిపోతే దేవుడు కూడా తెచ్చి తిడతాడు. అంటే వాడు అనుకున్నది నిజమని చెప్పడానికే వాడు సిద్ధపడతాడు తప్పించి ఎదుటోడు నిజం తెలుసుకోవడానికి ఒప్పుకోరు. ఇలాంటి అవివేక తర్కగాళ్ళు ఉంటారు. కనుక ఎవడితో పడితే వాడికి తర్కానికి దిక్కుండా కొంతమంది మూర్ఖుల్లాటోళ్ళు ఉంటారు. తర్కానికి సరిపడే జ్ఞానం వాడికి ఉందా లేదా? కనుక ఒప్పించాలి. ఆ ఒప్పించడానికి కండిషన్లు, కండిషన్లకు సంతకం పెట్టరా అంటే ఒప్పుకొని అంటున్నాడు. మరి అలాంటి వాడితో ఒప్పుకొని వడితే ఏంట్రా పోటీ? ఒక్కడు చాలు, ఒకదాంతో పోటీకి రారా? నువ్వు ఒక్కదాంతో నోడు నోడించే బైబిల్ తప్ప నిరూపించే, నా ఒక్కదాంతో నీ పుస్తకాలు తప్ప నిరూపిస్తాను. గంటల తరబడి ఏమండి బైబిల్ అంతటిని గురించి మాట్లాడాలంటే ఎవడు ఎన్నిసార్లు మీటింగ్ పెడతాడు? ఎవడు ఎన్నిసార్లు ఎన్ని రోజులు కూర్చుంటాడు తరబడి? ఏమండి బైబిల్ అంతటి మీద డిస్కషన్ కూర్చోవాలంటే అప్పుడు ఎన్ని డిబేట్లు పెట్టాలి మీరు చెప్పండి? డిబేట్ కాదు అందులో. నేను చెప్పేది ఏంటి తెలుసా? నేను నీతో వస్తున్నది డిబేట్ కాదు బిడ్డ, యుద్ధం ఇది. నీ మీదకి దండయాత్ర చేస్తున్నాను నేను. నువ్వు అన్నది తప్పని నిరూపించడానికి నీ మీద నేను దండెత్తాను. కనుక నిన్ను కొట్టేయడం నా ప్రాధాన్యత కానీ నా ప్రధాన లక్ష్యం కానీ, నిన్ను ఒప్పించి నిన్ను చేయవలసిన నిన్ను బతిమాల్సిన కర్మ నాకేంటి? నువ్వు నా జోలికి వచ్చావు, నిన్ను పడగొట్టేయడం అనే టార్గెట్ అది ఎలాగైతేనేంటి? కాబట్టి ప్రియులారా, ఇటువంటి మూర్ఖులైన వాళ్ళు ఉంటారు. ఒకడంటాడు పాత్ర మీద నేను ఒప్పుకొని అంటాడు. అలాంటి ఏం మాట్లాడతామండి? పాత్ర మీద ఒప్పుకోడట. ఇడికేం కావాలి? 27 పుస్తకాలు కొత్తన మందనే కావాలట. కొత్తన మందనే కావాలా? పాత్ర మందంతో నీకు పని లేదురా? పాత్ర మందంలో దేవుడు మాటలు కావా? ఏమంటే అంటే ఏంటి? పాత్ర బంధనంలో వీడు నిరూపించుకోవడానికి ఏవి లేవు కాబట్టి, లేదా వీడికి భిన్నంగా ఉన్నాయి కాబట్టి పాత్ర బంధనం అంతా తప్పు అంటాడు ఒకడు. మరొకడు ఉంటాడు, మరొక రకమైన జాతి క్రైస్తవులు, అసలు కొత్త బంధనం అంతా తప్పు, పాత్ర బంధనం మాత్రం రైట్ అంటారు. ఆ యూదుల్లోటోళ్ళు ఉన్నారు కదా, ఇప్పటికీ ఉన్నారండి చాలామంది. జూసులోటోళ్ళు వాళ్ళు కొత్త బంధనం ఒప్పుకోరండి, యేసు ప్రభుని ఒప్పుకోరండి. ఎంతసేపు ఆ పాత ధర్మశాస్త్రం, పాత చట్టం, పాత లా. ఇలాంటి మూర్ఖులతో వాదానికి దిగడం వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? వాళ్ళు వినరు. అందుకే ఇలాంటి వాళ్ళని గురించి చెబుతూ అవివేక తర్కములను వంశావళులు కలహమును ధర్మశాస్త్రమును గూర్చిన వివాదం, ధర్మశాస్త్రం గూర్చిన గొడవ. ఏంటి ధర్మశాస్త్రం గూర్చిన గొడవ ఏంటి?
ఏమంటే ఇప్పుడు రాసిన వాళ్ళు కూడా చాలామంది బైబిల్ విరోధులైన వారు, బైబిల్ ప్రతిఘటించేవాళ్ళు, బైబిల్లో తప్పులు ఉన్నాయని చెప్పేవాళ్ళు కూడా అదిగా పాత ధర్మశాస్త్రాన్ని తీసుకొచ్చి కొత్త ధర్మశాస్త్రాన్ని తీసుకొచ్చి ఏమిటి కొత్త ధర్మశాస్త్రం ఎలా ఉందండి, పాత ధర్మశాస్త్రం ఎలా ఉందండి, ఎందుకు అలా ఉంది, నీకు అర్థం కాలేదు, రా కూర్చో, ఒరే బైబిల్ను సంవత్సరాల తరబడి చదివామరా మేము, బైబిల్ని సంవత్సరాల తరబడి చదివాం, చదివితేనే అర్థమవుతుందిరా అందులో ఏ పాయింట్ పెట్టుకుంటే ఆ వచనం తాలూకు భావం ఏంటో. ఒక డాక్టర్ ఉన్నాడండి, వైద్యుడు, ఎండి చేసిన వాడు, సర్జన్ అండి, అంటే సర్జన్ అంటే ఏంటి, ఆపరేషన్ సంబంధించిన జ్ఞానం కలిగిన వాడు. వాడికి పట్టకోసిన అనేది తెలుస్తుందండి, ఏది ఏది చిన్న పేగులు, ఏది పెద్ద పేగులు, అవునా అవునా? ఆ చిన్న పేగులేవో పెద్ద పేగులేవో తెలియాలంటే ఏం చేయాలి, ముందు దానికి సంబంధించిన జ్ఞానాన్ని వాడు చదివాడు పుస్తకాలలో, తర్వాత ప్రాక్టికల్గా చాలా సంవత్సరాలు కష్టపడ్డాడు, హౌస్ సర్జన్ చేశాడు, ఎంబీబీఎస్ డాక్టర్ డిగ్రీ చేశాడు, చదివాడు, చేశాడంటే చదివాడు, అవన్నీ చదివాడు కాబట్టి పట్టుకోసిన వెంటనే ఏమండి వీడికి 24 గంటలు నొప్పి వచ్చిందండి, 24 గంటలు నొప్ప అంటే ఏం చేయాలి, అపెండిక్స్ కత్తిరించాలి, అపెండిక్స్ కత్తిరించాలంటే అపెండిక్స్ ఎక్కడ ఉంటుంది, పెద్ద పేగులకు ఉంటుంది, పెద్ద పేగులు ఎక్కడ ఉంటాయి, ఏ భాగాన్ని ఉంటుంది అది, ముందు ఇవన్నీ తెలియాలి కదరా. నీకు అసలు ఏది ఎంబీబీఎస్ డాక్టరేట్ సంబంధించి తెలియకుండా పేషెంట్ దగ్గర కత్తిరించి పంపించారనుకో, నువ్వేం చేస్తావు, ఏది కోయాలండి అని అడుగుతాడు ముందు, ఎక్కడ కోయాలండి అని అడుగుతాడు, కోసిన తర్వాత అన్ని మాంసం ముద్దలాగా కనబడుతున్నాయని, ఎందుకు ఇందులో పెద్ద పేగేదండి చిన్న పేగేదండి అని అడుగుతాడు, ఇందులో అపెండిక్స్ దేనికి ఉంటుందండి అని అడుగుతాడు. అంటే నువ్వు అనుభవ జ్ఞానాన్ని సంపాదించాలి, ఆఫ్టర్ ఆల్ ఒక ఆపరేషన్ చేయాలి అంటే, ఒక దాన్ని ఐడెంటిఫై చేయాలి అంటే సంవత్సరాలు చదివాడు రావాడు, సర్జన్ తాలూకా చదువు కోర్సు వాడు సంవత్సరాల తరబడి చదివాడు రాత్రి పగళ్ళు, కనుక వాడికి అర్థమైంది. నువ్వు ఈరోజు ఏంటంటే ముక్కు ముఖం తలా తాకా తెలియకుండా బైబిల్లోకి వచ్చి ఆపరేషన్ చేయడానికి సిద్ధపడిపోయాడు, అవునా? బైబిల్కి వచ్చి పలానా మాట తీసి ఈ మాట ఇక్కడ ఇలా ఉంది కదండి, ఈ మాట తనకు అర్థం ఏంటి, ఇది తప్పు అంటాడు. నిజంగా ఆ వైద్యానికి సంబంధించిన వృత్తిలో ఏమండి సంపూర్ణమైన జ్ఞానాన్ని చదివిన వాడి దగ్గరికి వెళ్ళు, చెప్తాడు కరెక్ట్గా, నీకు రా మా దగ్గరికి, బైబిల్ ఉపనిషత్తు దగ్గరికి రా, మేము చెప్తాం. ఏదో బైబిల్లో నీకు తెలియని అర్థం కానీ ఒక మాట తీసుకుని వెళ్ళి ఏంటి ధర్మశాస్త్రం అక్కడ ఎలా ఉందండి, కొత్త ధర్మశాస్త్రం ఇలా ఉందండి, ఎందుకు ఉందో, రారా కూర్చో, ముందు 5 సంవత్సరాలు నేర్చుకో, ముందు రే ఈ డిప్లొమాలో కూర్చు కింద కూర్చోబెట్టండి అండి, ఇన్ని సంవత్సరాలు చదివితేనే కానీ ఏది అపెండిక్సో నీకు అర్థం కాదు, అది ఎలా కోయాలి, ఉత్తర కోసేస్తే కాదు, ఆ కోసేటప్పుడు మనిషికి ఎనస్థీషియా ఇవ్వాలి, ఎనస్థీషియాకి సంబంధించి ఎంత మోతాదులు ఇవ్వాలో నీకు తెలియాలి, ఎన్ని గంటలు పనిచేస్తుందో తెలియాలి, ఎంతసేపు కుట్లు వేయాలో నీకు తెలియాలి, రక్తం పోకుండా ఏం చేయాలో తెలియాలి, దానికి సంబంధించి ఇంజెక్షన్లు అంటే చాలా ఉంటాయి ఆయన ఆపరేషన్ అంటే. మరి బైబిల్ మీద కొన్ని ఆపరేషన్ చేయడానికి వచ్చేస్తున్నావేంటి, తర్కించడానికి వచ్చేస్తున్నావేంటి, నీకేం తెలుసు, నేను అందుకే నీ గ్రంథం కోసం నాకు తెలియదు, నీ పవిత్ర గ్రంథాలు నువ్వు అనుకుంటున్నావే, ఆ గ్రంథాలు జోలుకు నేను రాను, ఎందుకంటే నాకేం తెలుసు అందులో ఉన్న లొసుగులన్నీ నాకు అనవసరం, నాదే మహాజ్ఞానాన్ని చెప్పుకోవడానికి నాకు టైం సరిపోవట్లేదు, నీ గ్రంథాలు జోలికి వచ్చి నీ దాని మీద కామెంట్ చేయవలసిన అనవసరమైన దౌర్భాగ్యపు స్థితి నాకు లేదు, మాకు లేదు, కాబట్టి మా జోలికి వచ్చావు అనుకో అనవసరంగా ఆపరేషన్ థియేటర్లో నిడిచిపెట్టడం, నిన్ను సహించడం, కనుక తెలియక మూర్ఖుడుగాను వచ్చి వాదాలు చేస్తున్నావు, మూర్ఖమైన తర్కనలు చేస్తున్నావు, ఇలాంటి మూర్ఖమైన తర్కనలు పెట్టుకోవద్దు అని దేవుడు చెప్తున్నాడు. చూడండి ఈ మాట అర్థం, అవివేక తర్కములు, వంశావలును, కలహములను, ధర్మశాస్త్రమును గూర్చిన వివాదములు నిష్ప్రయోజనమును వ్యర్థమునయ్యనో గనుక వాటికి దూరంగా ఉండు. ముందు పిలు, ఒకదానికి ఒప్పుకుంటాడేమో, వెన్నో అన్నాడు, పో గెట్ అవుట్, దరిద్రుడా, చేతకాని చవట, దద్దమ్మ, నువ్వేంట్రా, నువ్వు రాసిన దాని మీద నీకే పట్టలేదు, ఏంట్రా నువ్వు వచ్చి మాట్లాడతావు, దానికి చెప్పుకోవడానికి రకరకాల కహానీలు సూచనలు అన్నీ చెప్పుకున్నాడు. ఏమండి ఒకటి తేల్చేస్తారైట, అన్నీ తేల్చాలి కదా, అంటే ముందు నువ్వు రాసిన దాని మీద నీకు నమ్మకం, ధైర్యం, పట్టు ఉంటే నువ్వు అనుకున్నది నువ్వు నిరూపించుకోవడానికి సిద్ధపడు, నీ దాని మీద నీకు లేదు పట్టు, నా దాని మీద నాకు పట్టుంది, కనుక అలా నిలబడని చేత కాని వాడితో నువ్వెందుకు అనవసరం డిస్కషన్ దిగుతావు, అందుకే మనం సైలెంట్ అయిపోయి మూర్ఖుడు కుక్క వాగుతున్నాడు. నిజంగా నువ్వు సింహానం అనుకుంటే రా సంతకం పెట్టు, ఒక పాయింట్ మీద దబలాడేసుకుందాం, చూసుకుందాం ఎవడు నిలబడతారు ఎవడు పడిపోతారు చూసేసుకుందాం, కనుక అటువంటి నిష్ప్రయోజనమైన వాటి కోసం కాకుండా ప్రయోజనమైన వాటి కోసం తర్కనలు చేయండి. పౌలు గారు తర్కించారు అవునా, తర్కించుచు, వాదించుచు, ఒప్పించుచు, అదే ఆయన చేసిన తర్కన,
కానీ అవివేక తర్కాలు పెట్టుకోకండి. వాటి వల్ల గొడవలు, వాటి వల్ల ఏమొస్తాయి? పదే వచనం చెప్తున్నాడు చూడండి, మతభేదములు కలిగించే మనుష్యునికి ఒకటి రెండు మార్లు బుద్ధి చెప్పిన తర్వాత వారిని విసర్జించు మట్టివాడు మార్గము తప్పి తనకు తానే శిక్ష విధించుకున్న వాడే పాపము చేయుచున్నాడని నీ వెరుగు. ఎలాగ శిక్ష పడిపోతాడు? డౌట్ లేదు. బైబిల్ జోలికి వచ్చి అనవసరంగా కామెంట్ చేసి తప్పు అన్నవాడికి ఎలాగ శిక్ష జరిగిపోద్ది? ఆ శిక్ష ఏటో మీరు చూద్దరు కానీ కంగారు పడకండి, ఎందుకంటే వాడు పడింది దేవుని చేతిలో. ఎవడైనా సరే కానివ్వండి, అందులో ఒక దేదాత ఉన్నాడు, అందులో ఒక వేదవ్యాసు ఉన్నాడు, ఎంతో మంది ఉన్నారండి బైబిల్ జోలికి వచ్చి మట్టి కరిచిన వాళ్ళు, మట్టి పాలైపోయి మట్టిలో పురుగులు తినేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కనుక వీళ్ళు అంతే, వీళ్ళది కూడా ముగింపు అదే. కాబట్టి మీరేమీ కంగారు పడకండి. కనుక తల్లి శ్రీదేవి, అర్థమైందా వీటి అర్థం? కనుక మూర్ఖులైన వారితో తర్కాలు వాదాలకు దిక్కండి. వాడు నిజంగా ఫైటర్ అయితే నియమ ప్రకారంగా వాడు యుద్ధానికి వస్తాడు. లేదు, భయపడిపోతున్నవాడైతే వాడు ఊరికనే మతభేదాలు కలిగించాట, అందరు సోదరుల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి మతపరమైన విభేదాలు రెచ్చగొట్టేవాడు కాబట్టి ఆడికి రెండు మూడు సార్లు బుద్ధి చెప్పిస్తారు, విడిచిపెట్టేయండి అన్నాడు. కనుక అటువంటి వాటిని గురించి మొదటి శతాబ్దం నుంచి ఇటువంటి సమస్యలు ఉన్నాయి కాబట్టి పౌలు గారు తీతుకు హెచ్చరిస్తూ ఈ మాట రాశారు.